కడప జిల్లా జమ్మలమడుగులో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెహ్రూ నగర్లో కొన్ని రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన ప్రభావతి అనే మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరం మొత్తం బ్లీచింగ్ చేయించి నెహ్రూ నగర్ 200 మీటర్లు రెడ్ జోన్ గా 400 మీటర్లు బఫర్ జోన్ గా జమ్మలమడుగు మొత్తం పూర్తిగా లాక్ డౌన్ అమలు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు సీఐ మధుసూదన్ రావు మాట్లాడుతూ పట్టణంలోని నెహ్రూ నగర్ లో తొలి పాజిటివ్ కేసు నమోదు అయింది. నెహ్రూ నగర్ 400 మీటర్లు బఫర్ జోన్ గా ప్రకటించడం జరిగింది. కరోనా నివారణకై ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, మీకు కావాల్సిన వైద్య సదుపాయాలు నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే అందించడం జరుగుతుంది అన్నారు. నిన్న మధ్యాహ్నం జమ్మలమడుగు టౌన్లో నెహ్రూ నగర్ నందు ఒక పాజిటివ్ కేసు నమోదు కావడం జరిగింది. కరోనా పాజిటివ్ కేసు దీనికి సంబంధించి అధికారులు చర్చించిన తర్వాత పాజిటివ్ కేసు నమోదు ఇంటి నుంచి 400 మీటర్ల వరకు బఫర్ జోన్గా ఫోర్ జోన్గా డీల్ చేసుకోవడం జరిగింది. దాని చుట్టూ ఎక్కడ కూడా జనాలు రాకపోకలు జరగకోకుండా టోటల్గా మనం సందేహం చేసాం. టోటల్గా మున్సిపల్ సాయంతో అన్ని బ్యారికేడ్ చేసేసాం. ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే, కరోనా వైరస్ అనేటువంటిది వేగంగా వ్యాప్తి చెందినటువంటి ఇది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకోకుండా, వేరే ఇతర కాలనీ వాళ్ళు కూడా ఈ నెహ్రూ ఫోర్ జోన్లకు రానికోకుండా అసలు రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు కూడా బయట అనవసరంగా తిరగకూడదు, అసలు ఎటువంటి పరిస్థితులు బయటకు రాకూడదు. ప్రజలకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కానీ లేదా వాళ్ళు కానీ నిత్యావసర వస్తువులు కానీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో మేము వాళ్ళకన్నింటికి ఇంటికి సప్లై చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకూడదు. వైరస్ వ్యాప్తి నివారించడానికి ప్రతి ఒక్కరు సాయం చేస్తుందిగా.